JNtv. సంబంధించిన డ్రైవర్లు కానీ తాత్కాలికంగా నడిపే రోజువారీ కూలీలకు డ్రైవర్ల వారికి ఈ కరోనా వల్ల ఇబ్బంది కలగడం జరిగింది. కాబట్టి మాకు ఒక దాత ముందుకొచ్చి ఒక 50 మందికి నేను ఒక 9 ఐటమ్స్ ఇస్తారని ముందుకొచ్చాను. 10 ఐటమ్స్ ఆయన కిరాణం సామాను, ఒక 5 కిలోల బియ్యము, షుగరు, ఆయిల్, ఇలాంటి ఒక 10 ఐటమ్స్ ఒక 5 రోజులు 7-8 రోజులు సరిపోయేటట్టు ఇచ్చారు. మరి ఆయనే రమ్మని చెప్తే రాలేదు, ఎందుకంటే మీరే ఇచ్చారని. ఆయన పేరు వచ్చేసి రామిని భిక్షపతి, జంగంలో ఉంటాడు ఆయన దాత. ఒక 55 మందికి మా డ్రైవర్లకు ఇచ్చినందుకు ఆయనకు ఎప్పుడు వెళ్ళవేళ మనీ వాళ్ళ కుటుంబాలకు మంచి ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లనే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ముందుగా జాగ్రత్త పడుకుంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ, ఇంట్లో సమస్యలు కూడా ఉండొచ్చు అయినా కానీ ప్రాణం కంటే ఎక్కువ కాకుండా శానిటైజర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ఇంట్లో జాగ్రత్త ఉండాలి, మాస్కులు కూడా ధరించాలని కోరుకుంటూ, ఇలాంటి దాతలు కొంచెం మంది ముందుకు రావాలని మాలాంటి దృష్టిలో పెట్టుకొని కోరుకుంటున్నాం. హరిశన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కుటుంబాలు ఒక డ్రైవర్లే కాకుండా ఆటో డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటివి. ఎందుకంటే మనం బతకబోయి చూస్తున్నాము, 5,000-6,000 కూలీ చేసి కూడా ఈరోజు 10 రోజులు పోతుండొచ్చు, 4 రోజులు కూడా అవుతుండొచ్చు లాక్డౌన్. ఈ కారణాల వల్ల చిన్న చిన్న బతుకులు కూడా ఆగమైపోతున్నాయి. పోయిన సంవత్సరం వచ్చినట్టుగా ఈ సంవత్సరం కూడా ఎవరికి తోచినంత సహాయం చేయాలని మరి దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామిని హరీష్ గారు దాతగా వహించి ముందుకొచ్చి నిరుపేద కుటుంబాలను ఆదుకుంటానని రోజువారీ కూలీ చేసుకునే డ్రైవర్లకు వాళ్ళు తను సహకరించి ఒక 10 ఐటమ్లు కిరాణా సామాన్లు ఇంటికి సరిపడే ఒక 10 రోజుల మట్టుకు లాక్డౌన్ ఉంది కాబట్టి 10 రోజుల మట్టుకు సరిపడే సామాన్లు హరిశన్న గారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి దాతలు ఈ కరోనా సమయంలో పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి ఇంకా చాలామంది పేదలున్నారు, చాలామంది రోజువారి కూలీలు ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రత్యేకించి హరీశన్న గారికి మా అందరి డ్రైవర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే మీ అందరి తెలుసు, మరి ఈరోజు మన భారతదేశం పరిస్థితి కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ధనిక పేద చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా నేను బాధ్యత పడి ఎంతోమంది మన తెలిసిన మిత్రులు బంధువులు కూడా ఎంతోమంది కోలుకుంటున్న సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కర్ఫ్యూ లాక్డౌన్ పూర్తిగా నిజంగా చేసిందో దీనికి కూడా మీ అందరూ కూడా సహకరించాలి. జనగామ పట్టణం సంబంధించి మన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించారు. మరి ఇటువంటి ఎవరైతే ట్రావెలర్స్ కానీ లేకుంటే ఆటో కానీ లేకుంటే రోజు రికార్డుదే కానీ డొక్కాడిన కుటుంబాలని మరి ఇటువంటి హరీష్ వారి వాళ్ళు ఇంకా దాతలు ముందుకొచ్చి వాళ్ళ దాతృత్వాన్ని ప్రార్థించిన సమయం ఇది. ఎందుకంటే ఎంతోమంది మనం ఇవాళ మరి రికార్డుతో రొక్కాడి కుటుంబాలను ఆదుకోవడం వల్ల మనకు ఎంతో సేవ చేసే హరీష్ కానీ హరీష్ కుటుంబం కానీ ఆయురారోగ్యవంతంగా ఉండాలని, వీళ్ళందరికీ ఆశీస్సులు కూడా అందరికి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మిగతా వారు కూడా ఇంకా దాతలు ముందుకు రావాల్సిందిగా ఈ సందర్భంగా హాయ్, సబ్స్క్రైబ్ టు JNtv తెలంగాణ. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ యు గెట్ ద నోటిఫికేషన్.